ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత అలాగే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ను విశాఖగా ఎంపిక చేసి అధికారిక ప్రకటన చేయబోతున్న తరుణంలో తొలి అడుగు అంటే విశాఖలో రాజధాని ఏర్పాటైన తర్వాత అధికారికంగా నిర్వహించబోయే మొట్టమొదటి కార్యక్రమం గణతంత్ర వేడుకలు. 2020 జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే వేడుకలను అధికారికంగా ప్రభుత్వం విశాఖలోనే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. అది రేపు అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన తర్వాత ఆ విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేసే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే ఇదే టైంలో ప్రస్తుతం విశాఖలో అంటే దీనికి తగ్గట్టుగా ఇప్పటికే రిపబ్లిక్ డే వేడుకలు విశాఖలో జరగబోతున్నాయి అనే వార్త లీక్ అయింది. కాబట్టి దానికి సంబంధించి అందుకు అనుగుణంగానే అక్కడ ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. విశాఖ బీచ్లో ఇప్పటికే ఒక పరేడ్ ప్రాక్టీస్ జరుగుతుంది, పరేడ్ నిర్వహిస్తున్నారు. అక్కడ ఏం చేయాలి ఏంటి అనేది దానికి సంబంధించి ఈరోజు నుంచి విశాఖపట్నంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా మొదలుపెట్టేశారు. ఈరోజు నుంచి 25వ తేదీ వరకు పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ పరేడ్ నిర్వహిస్తున్న టైంలో బీచ్ రోడ్లో పరేడ్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే 25వ తేదీ 3 నుంచి సాయంత్రం 5:30 వరకు ప్రాక్టీస్ చేయబోతున్నారు. అంటే దాదాపు 2.5 గంటల పాటు ఈ నేపథ్యంలో ఆయా సమయాల్లో బీచ్ రోడ్లో ఉన్న దారులు ఏవైతే ఉన్నాయో ఆ దారులన్నింటినీ కూడా మళ్లించి ట్రాఫిక్ని వేరే వైపుకు షిఫ్ట్ చేస్తున్నట్లు అక్కడ పోలీసులు కూడా నగర పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. దానికి సంబంధించి అక్కడ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అంటే ఈరోజు నుంచే ప్రాక్టీస్ స్టార్ట్ అయిపోయింది. 25వ తేదీ వరకు పరేడ్కి సంబంధించిన ప్రాక్టీస్ జరుగుతుంది బీచ్ రోడ్లో. తర్వాత 26వ తేదీన ఆ పరేడ్కి సంబంధించి ప్రాక్టీస్ పూర్తయిన తర్వాత రిపబ్లిక్ డే వేడుకలు కూడా చాలా ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అయితే ఇది మొట్టమొదటి అడుగు అని చెప్పుకోవాలి. ప్రకటన తర్వాత ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఒక తొలి అడుగు రిపబ్లిక్ డే వేడుకలను అధికారికంగా నిర్వహించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తొలి అడుగు వేస్తున్నారని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఒకటే మిగిలింది. అది దాదాపు 1-3 రోజుల్లో ఆయనే అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు తెలియజేయబోతున్నారు. చూద్దాం పాలన ఎలా సాగుతుంది గణతంత్ర వేడుకల తర్వాత విశాఖలో అనేది. స్టేట్యూ మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టులోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.